ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವ ವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. మనకు విఘ్నాలు వస్తూనే ఉంటాయి ఏ పని చేసినా కూడా. ఆ విఘ్నాలు పోవాలంటే ఆ విష్ణువుని తలుచుకోవాలి. ఆ విష్ణువుని తలుచుకుంటే వినాయకుడు కూడా గుర్తుకొస్తాడు. అందుకని వినాయకుడిని చూసినప్పుడు విష్ణు స్మరణ చేసుకుంటాం. ఎట్లా? శుక్లాంబరధరం, తెల్లటి వస్త్రాలు వేసుకుంటాడు. ప్రసన్నవదనం, ప్రసన్నవదనం ధ్యాయేత్, ప్రసన్నమైనటువంటి వదనం ఉండేవాడిని అని తలుచుకుంటే మన విఘ్నాలు పోతాయి. విఘ్నాలు పోవాలంటే ముఖ్యంగా మనం ఏం చేసుకుంటే తెల్లని వస్త్రాలు వేసుకున్నటువంటి ఆ విష్ణువుని తలుచుకోవాలి. శుక్లాంబరధరం విష్ణు, శశివర్ణం చంద్రుని లాంటి వర్ణం కాదు శశివర్ణం, చతుర్భుజం నాలుగు భుజాలు, ధ్యాయేత్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. ఇది చాలా ముఖ్యమైనది. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ప్రసన్నవదనం ధ్యాయేత్, మనం ఎప్పుడైతే ఎప్పుడు నవ్వుతున్న వాళ్ళని చూస్తామో అప్పుడు మన దుఃఖాలన్నీ పోతాయి. ఆ లక్షణం వరకు ఉందంటే వినాయకుడికి ఉంది. ఆ వినాయకుడిని విష్ణు అంటాం. అందుకని ఈ శ్లోకాన్ని ఈరోజు చెప్పుకోవడం చాలా ముఖ్యం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అన్ని విఘ్నాలు శాంతించాలంటే ఆ వినాయకుడిని తలుచుకోవాలి. ఈ వినాయక చవితి రోజు మనం పూజ చేసుకోవాలి. పూజ చేసుకోలేకపోతే పూజ చేసేవాళ్ళని చూడాలి. అది చేత రాకపోతే పూజ చేస్తున్నట్టు ఆలోచించుకోవాలి. భావన భావన మాత్రం సంతుష్టాయ నమః అని అమ్మవారు చెప్పారు. మన భావనలోనే అంతా ఉంది. యద్భావం తద్భవతి, ఏది భావించుకుంటామో అదే జరుగుతుంటుంది. కాబట్టి ముఖ్యంగా పూజించవలసినటువంటి దేవుడు వినాయకుడు. ఆ వినాయక చవితి రోజు ప్రసన్నవదనమైనటువంటి వాళ్ళందరినీ చూస్తే వాళ్ళందరూ వినాయకులే. ఎందుకంటే వినాయకుడి లక్షణం ప్రసన్నవదనంతో ఉండడం, సంతోషంగా ఉండేటం. కాబట్టి మనం ఎవరెవరు సంతోషంగా ఉన్నారో వాళ్ళందరినీ తలుచుకుంటే, చూసుకుంటే, వాళ్ళని భావించుకుంటే మనకు శుభం కలుగుతుంది. కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళని మనం చూసుకుంటూ ఉంటే వాళ్ళ యొక్క దర్శన భాగ్యం చేత మనకు శుభం కలుగుతుంది. కాబట్టి ఈ శుభ సమయంలో వినాయక చవితి రోజు మనం గొప్ప వాళ్ళని చూసుకుంటాము. ప్రసన్న హృదయం కలిగిన వాళ్ళు చూస్తాము. సర్వసంగ పరిత్యాగులు ఎప్పుడూ శాంతంగా ఉండేవాళ్ళు వాళ్ళని దర్శనం చేసుకుంటాము. అప్పుడు మనకు శుభం కలుగుతుంది. కేవలం దర్శనం చేసుకుంటే ఆ పూజా ఫలం కూడా వస్తుంది. కాబట్టి ఈ వినాయక చవితి రోజు శుభంగా మనం అందరినీ తలుచుకుందాము. శాంతి.